నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం శ్రీ నామ సంవత్సరం అక్టోబరు మాసం ద్వాదశ రాసుల వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శ్రీ జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళుపల్లి రవికుమార్ గారు గురువుగారు నమస్కారం నమస్కారం గురువుగారు ద్వాదశ రాసుల వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ అక్టోబర్ మాసం నవగ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో తెలియజేస్తారా తప్పకుండా శరదేందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీట సరస్వతి నమోస్తుతే అందరికీ నమస్కారం గురుగారు శ్రీ శోభకృతి నామ సంవత్సరం అక్టోబర్ మాసం ధనుసు రాశి వారికి ఎలా ఉంది తప్పకుండా రాశి అనగానే మనకి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషఢ ఒకటో పాదం ఈ నక్షత్రాలు ధనుసు రాశిలో ఉంటాయి ఈ రాశి వారికి అత్యద్భుతంగా ఉందని చెప్పాలి ముఖ్యంగా గురువు పంచమ స్థానంలో పరిపూర్ణంగా చాలా బాగుండడం శని తృతీయ స్థానంలో ఇంకా చాలా బాగుండడం రాహుకేతులు పంచమ లాభంలో ఇంకా చాలా బాగున్నారు ఈ రాశి అధిపతే గురు అయ్యాడు కాబట్టి ధనసు రాశి మీ రాశి వారికి ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది గురు చండాలయం ఎందుకంటే రెండు రాశి అధిపతులు కూడా గురు అయ్యాడు కాబట్టి కాబట్టి ఈ రాశి వారికి ఈ నెలాఖరుతోటి చండాలయం కూడా వెళ్ళిపోతుంది కాబట్టి వారికి ఇంకా మంచి యోగ్యతని ఇస్తుంది ముఖ్యంగా శ్రమ కాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది అవసరానికి డబ్బులు సమకూరుతాయి రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి విద్యార్థులకి రాజకీయ నాయకులకి క్రీడాకారులకి అలాగే పత్రికా రంగం యూట్యూబ్ రంగం మీడియా రంగం సినిమా రంగం వారికి అద్భుతంగా ఉందని చెప్పాలి ముఖ్యంగా అయితే పట్టిందల బంగారం కొత్త వ్యాపారం స్టార్ట్ చేసి లేదంటే ఎక్స్పాన్షన్కి వెళ్ళచ్చు అలాగే ఇంట్లో ఆరోగ్యం ఆయుష్ కూడా బాగుంది పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఈ ధనస్రాసి వారికి కూడా అలాగే అవివాహితుల వివాహం సంతానం లేని వారి సంతానం నిరుద్యోగులకు ఉద్యోగం ఉద్యోగస్తుల ప్రమోషన్స్ నేమ్ అండ్ ఫేమ్ ఎవరైనా ఫారెన్ వెళ్ళాలనుకున్న కూడా వారికి మంచి సమయం ఇది ఖచ్చితంగా ఫారెన్లో జాబ్ రావడం కానీ లేదంటే చదువు రీచ్ వెళ్ళినా కూడా ఖచ్చితంగా బాగుంటుంది ఇందాక చెప్పుకున్నట్టు పంచమం అంటే పిల్లల స్థానం అండి సో సంతానం లేని వారికి సంతానం ఖచ్చితంగా కలుగుతుంది అలాగే పంచమం అంటే పిల్లలు కాబట్టి ధనసు రాశి వారి పిల్లలు కూడా చాలా సక్సెస్ అవుతారు ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం ఒక్కొక్క రాశికి ఒక్కొక్కటి సో ఒకళ్ళు ఏమో సిస్టర్స్ బాగుంటారు ఒక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఒకళ్ళకేమో బ్రదర్స్ బాగుంటారని ఒకళ్ళకి సంతానం ఈ సమయంలో బాగుండేది ఏంటంటే ఈ సంవత్సర కాలం నెక్స్ట్ డేట్ అది ఏప్రిల్ లోపల ధనసు రాశి వారి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు చదువుకున్న వాళ్ళైతే మంచి చదువు వస్తుంది ఉన్నత చదువు ఉద్యోగస్తులు అయితే ఉద్యోగం లేని వాళ్ళైతే మంచి ఉద్యోగం వస్తుంది వివాహం కానివారైతే వివాహం అవుతుంది సంతానం లేనివారైతే సంతానం కలుగుతుంది మరి మంచి గృహ వాహన యోగం ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట సో ధనస్రాసు వారి వారికి బాగుండడమే కాకుండా వారి సంతానం కూడా అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవాలి ఇంకోటి ముఖ్యంగా ధనస్రాసు కూడా విల్లు దాని ఇది సో వీరు కూడా విపరీతంగా ముక్కుసూటిగా ఉండడం ద్వారా కూడా వీరు కూడా శత్రువులను ఎక్కువగా పెంచుకుంటారు రోజు రోజు అలాగే ఏడుపులు కూడా ఎక్కువగా ఉంటాయి ఎంత పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఏ క్షణమైనా ఎంత జనంలో అయినా కూడా ముక్కుసూటిగా చెప్తారు వీరు సమాధానం సో దాంతో కూడా మనకి ఎక్కువగా ఇబ్బందులు కలుగుతుంటాయి కొంచెం తగ్గించుకుంటే కనుక ఇంకొక టెన్ పర్సెంట్ మీరు సక్సెస్ అయ్యేందుకు అవకాశం ఉంది ఎవరైనా సరే అది జీన్స్లో వచ్చేది సో రాశిలో వచ్చే ఇది కాబట్టి అంత ఈజీగా తగ్గదు తగ్గితే మటుకు చాలా బాగుంటుందని చెప్పుకోవాలి కొన్ని వృత్తులు ఉంటే ఆ వృత్తుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మిగతా వాటిలో ఎలా ఉన్నా పర్వాలేదు కాబట్టి ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుందండి ముఖ్యంగా వీరికి అదృష్టకారకుడు రవి అయ్యాడు సో నవంబర్ పదిహేను తర్వాత నుంచి ఇంకా చాలా బాగుంటుంది ఎందుకంటే అక్టోబర్ పదిహేను టు నవంబర్ పదిహేను రవి నీచలో ఉంటాడు కాబట్టి ఈ సమయంలో ఎప్పుడైతే మన జాతర ఇచ్చే మన లగ్నం నుంచి మన యువకారకుడు నీచ స్థానంలో ఉంటడం ఆ సమయంలో డబ్బు ఖర్చు కానీ హెల్త్ ప్రాబ్లం కానీ మాట పడటం కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ ధనసరాశి వారికి అక్టోబర్ పదిహేను టు నవంబర్ పదిహేను ఏడాదికి ఒకసారి ఒక నెల బాగుండదు సో అక్టోబర్ పదిహేను నవంబర్ పదిహేను డబ్బు ఖర్చు కానీ హెల్త్ ప్రాబ్లం కానీ మాట పడటం కానీ జరిగేందుకు అవకాశం ఉంది ఈ సమయంలో కొత్త పనులు ఏం చేయకండి అంటే మెయిన్ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ స్టార్ట్ చేయకండి నవంబర్ పదిహేను తర్వాత ఏ పనులు చేసుకున్నా కూడా తప్పకుండా మీకు సిద్ధిస్తుందని చెప్పుకోవాలి ఇంకోటి వ్యాపారస్తులకి అత్యద్భుతం అని చెప్పుకున్నాను సో వారు కొత్త వ్యాపారం కానీ ఎక్స్పెన్షన్గా చేయొచ్చు అలాగే అప్పులు వాళ్ళ బెడద తప్పుతుంది కొత్త అప్పులు చేయక్కలేదు షూరిటీస్ పెట్టచ్చును స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి ముఖ్యంగా ఈ స్కూల్స్ నడిపే వాళ్ళు కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో కాలేజీలు కానీ వాళ్ళకి అత్యద్భుతంగా ఉంటుంది ఎందుకంటే గురువు అవన్నీటి కారకుడు అండి విద్యకి వాటికి కూడా కారకుడు అనమాట జ్ఞానానికి ఈ స్కూల్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీటి కూడా కారకుడు గురువు అయ్యాడమాట సో గురువు చాలా బాగున్నందుకు ఇవన్నీ కూడా ఈ వృత్తుల్లో ఉన్న ఈ ఉద్యోగాల్లో ఉన్న ఈ వ్యాపారాల్లో ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళు లాభాన్ని చేకూరుస్తారని చెప్పాలి ఒకటి గురుచండాలయం కూడా అక్టోబర్ నెలాఖరు లోపల వెళ్ళిపోతాం కాబట్టి నవంబర్ ఫస్ట్ నుంచి అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి ఈ ధనస్ రాశి వారికి అయితే గురుబలం బాగుంది కాబట్టి వీళ్ళకి అన్ని రకాలుగా బాగుంది అని చెప్తున్నారు సో మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటారు ఖచ్చితంగా ఉంటారండి మానసికంగా చాలా బాగుంటుంది స్ట్రెస్ స్ట్రెయిన్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఆలోచన కూడా తగ్గిపోతాయి ఎందుకంటే పంచమ ఫిఫ్త్ హౌస్ ఏంటంటే ఆలోచన క్రియేటివిటీ ఇంటెలిజెన్స్ లాజిక్ కూడా ఫిఫ్త్ హౌస్ నుంచి చూస్తారన్నమాట సో ఈ పంచమ స్థానంలోనే రాహు ఉన్నారు కాబట్టి ఈయన ఎలా కరిదాకా రాహు ఉంటాడు కాబట్టి దాని తర్వాత నుంచి కూడా వీరి ఆలోచన పంత ఇవన్నీ కూడా మారితే చాలా బాగుంటుందని చెప్పుకోవాలి సో వీరికి గురుబలం అంటే దైవ బలం కూడా బాగుంది సో ఇంకా ఎటువంటి పరిహారాలను పాటిస్తే ఇంకా బాగుంటుంది మీరు ప్రస్తుతం రాహు పంచమ స్థానంలో ఇంకా ఉంటాడు కాబట్టి ఈ నెలలో అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే మంచిదండి ప్రతిరోజు వీలైతే అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది అలా వీలైతే కనుక ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి నలభై ప్రదక్షిణాలు చేస్తే అనుక మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది గురుగారు ధనుసు రాశి వారికి రకంగా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం విద్య ఉద్యోగం వాహనం వివాహం గృహం సంతానం వీటన్నిటిలో కూడా మీకు ఎటువంటి సందేహాలున్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి గురువు సంప్రదించవచ్చు